అందరికీ నమస్కారం. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఒక విన్నపం. అయ్యా, చిన్న విన్నపం ఏమంటే, ఈరోజు అసెంబ్లీలో జరిగిన కార్యక్రమంలో మీరు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విశ్వవిద్యాలయం పేరును వేరే పేరు మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేము మా ఆర్యవైశ్య సంఘాల తరఫున మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. అమరజీవి పొట్టి శ్రీరాములు అనే వ్యక్తి ఏదో తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు ఆంధ్రకు సంబంధించిన వ్యక్తి కాదు. అతను ఒక జాతీయ నాయకుడు, జాతి ఉద్యమంలో స్వతంత్ర ఉద్యమంలో పన్న మహానాయకుడు. వారు ఏనాడు కూడా తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన పాపాన పోలేదు. అంతటి మహానుభావుడు. ఆ మహానుభావుడు కాబట్టే ఆనాడు ప్రభుత్వం వారి పేరున పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంగా నామకరణం చేశారు. ఈ విధంగా పోతే తెలంగాణ ఏర్పడిన తర్వాత మన హైదరాబాద్లో కూడా ఆంధ్ర నాయకులు కాసు బ్రహ్మానందరెడ్డి గారి పార్కు, అదేవిధంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి పేరున స్టేడియంలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం మార్చుకుంటూ పోదామా? అంటే కేవలం వయసులు, చాలా సౌమ్యులు, వీళ్ళని ఏమన్నా కానీ ఏం కాదు, వీళ్ళు ఓట్లో వేయడానికి కూడా పనికిరానని మీరు అనుకుంటున్నారా? మేము సమాజంలో, తెలంగాణలో మేము లేమా? గుర్తుపెట్టుకోండి. రేవంత్ రెడ్డి గారు, మా విన్నపాన్ని ఆలకించండి. ఒక ఇదే విధంగా అన్ని రాజకీయ పార్టీల శాసనసభ్యులకు, అన్ని రాజకీయ పార్టీల నాయకులకు కూడా మా విజ్ఞప్తి, ఎప్పుడు కానీ ఆ అంతటి మహానుభావుడు స్వతంత్ర సమరయోధంలో పాల్గొని మహాత్మా గాంధీకి కూడా దగ్గరగా ఉన్న ఆ పొట్టి శ్రీరాములు గారి పేరు మార్చడం సముచితం కాదు. కావున మా విజ్ఞప్తి మేర మీరు ఈ ఆలోచన విరమించుకోవాలని చెప్తూ, ముఖ్యంగా మా ఆర్యవైశ్య సోదరులందరూ కూడా విజ్ఞప్తి, రేపటి నుండి మన నిరసన కార్యక్రమాలు మొదలు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి చెవుల మీదకి పోయేటట్టు కూడా మేము రేపటి నుండి కార్యక్రమాలు చేపడతామని కూడా మీ అందరు కూడా సహృదయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు ఇంతే సార్.